కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చొరవతో దగదర్తి బుచ్చి రోడ్డు పనులు ప్రారంభమవుతున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ రోడ్డు పనులు మంజూరు కావడం జరిగింది. కానీ ఆ తర్వాత ఈ పనులు మొదలు కాలేదు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో ఈ పనులు నామమాత్రంగా మొదలైన పనులు మాత్రం పూర్తి కాకపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దగదర్తి నుంచి బుచ్చిరెడ్డిపాడు వెళ్ళే ఈ రోడ్డు ప్రధాన రహదారి కావడంతో అధ్వానంగా తయారవడంతో వాహనదారులు వెళ్ళాలంటేనే అవసరపడుతున్నారు. ముఖ్యంగా దగదర్తి మండలానికి సంబంధించి 10 పంచాయతీల ప్రజలు ప్రతిరోజు మండల కేంద్రమైన దగదర్తికి వెళ్ళాలంటే ఈ రహదారే మార్గం. వీటితో పాటు బుచ్చిరెడ్డిపాడు నుంచి దగదర్తికి వెళ్లాలన్న ప్రధాన రహదారి ఇదే కావడంతో ఈ రోడ్డు అధ్వానంగా తయారడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ రోడ్డు పనులు ప్రారంభమైన బిల్లులు వస్తాయో రావన్న భయంతో ఈ పనులను నిలిపివేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పైడేరుపై నిర్మించిన బ్రిడ్జి కూడా పూర్తి కాకపోవడంతో ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులు తప్పమని భయపడుతున్నారు. ఈ సమయంలో కావులి ఎమ్మెల్యేగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలవడం, ప్రథమంగా తుమ్మలపెంట రోడ్డు పనులు ప్రారంభించడం, ఆ వెంటనే దగదర్తి బుచ్చిరెడ్డిపాడు రోడ్డు ప్రారంభించడంతో ప్రజల కష్టాలు తీరుతాయన్న ఆనందంతో ప్రజలు ఉన్నారు. దగదర్తి బుచ్చిరెడ్డిపాడెం రోడ్డు పనులను 15వ తేదీ ఆదివారం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల దగదర్తికి వచ్చిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ రోడ్డు పనులను ప్రారంభిస్తానని పేర్కొనడం, వెంటనే పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు పనులు పూర్తయితే దగదర్తి బుచ్చిరెడ్డిపాడు మండల ప్రజలు, వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చొరవ తీసుకుని ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తుండడం పట్ల స్థానిక మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.